Hi, hello. Welcome back to our channel, Anjali Motore Vlogs. Vinayaka Chaviti Sandarbhanga, perfect palatalikalu ela tayaru chesukovalo chudabothunnamu. Ee recipe nenu amamma daggara nechukunnanu. Mari Vinayakudiki ento ishtamaina palatalikalu perfect ga ela prepare cheyalo chupisunnanu. So ee Vinayaka Chavitiki meeru kuda తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి టేస్ట్ చేయాలి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు. सो लेट चेकुंडा वीडियो लेके वेल्लिपोदाम. मुंदुगा मनं पालतालिकलु प्रिपेर चेसुकोवडं कोसं बिय्य पिंडिनी आविर पट्टुकोवाली. दानी कोसं मनं ओक पैन लो 2 कप्स आफ् वाटर नी याड चेसुकोवाली. बिय्य पिंडी वाटर रेशियो 1:2. 2 कप्स आफ् वाटर अयिते 1 कप आफ् राइस फ्लोर तीसुकोवाली. इप्पुडु मनं आ वाटर हीट अय्येटप्पुडु కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఇలా మొత్తం మెల్ట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. అంటే జాగరీలు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే ఫిల్టర్ చేసుకోవడం ద్వారా రిమూవ్ అయిపోతాయి. ఇలా మొత్తం ఫిల్టర్ చేశాక ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. తరువాత అందులో 1 కప్ రైస్ ఫ్లోర్ ని వేసి డిస్టర్బ్ చేయకుండా 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉంచాలి. 3 మినిట్స్ తర్వాత ఫ్లోర్ బాయిల్ అవుతుంది. అప్పుడు మొత్తం ఈ విధంగా మిక్స్ చేయాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకొని కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయ్యాక ఇలా మన హ్యాండ్స్ తో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎక్కడా లంప్స్ లేకుండా మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో హ్యాండ్స్ తో ఈ విధంగా మొత్తం కూడా ఈవెన్ గా కలుపుకోవాలి. మనం రైస్ ఫ్లోర్ ని కూడా బాయిల్ చేసాం కాబట్టి పాలతాలికలు పచ్చగా ఉన్నట్లు అనిపించవు. అలాగే అందులో కొంచెం బెల్లం యాడ్ చేసాం కాబట్టి తినేటప్పుడు చప్పగా కూడా ఉండవు. సో ఇలా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీ స్టూల్ మీద చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మన హ్యాండ్స్ తోని పాలతాలికల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం మెల్ట్ అవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కూడా వాటర్ లో మెల్ట్ అయ్యాక ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే గనుక రిమూవ్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని కూల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ సేమ్ పాన్ లో 2 కప్స్ మిల్క్ ని యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి.
బాయిల్ అయ్యేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక వాటిని వెంటనే మిక్స్ చేయకూడదు. 5 మినిట్స్ వరకు కూడా వాటిని డిస్టర్బ్ చేయకూడదు. వెంటనే మిక్స్ చేస్తే తాలికలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా రావడం కోసం ముందుగా మనం ఏదైతే పాలికలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండి ఉందో ఆ పిండిని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న పిండిని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఆ పిండి వాటర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేశాక బాయిల్ అవుతున్న తాలికలలో ఈ పిండి మిశ్రమాన్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం ద్వారా వెంటనే ఒక 5 మినిట్స్ లోపు మనకి థిక్నెస్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా చాలా థిక్ అయింది కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న జాగరి సిరప్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత అందులో ఒక 2 ఇలాచీ వేసి ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇవి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలతాలికల్లో నేతితో సహా మొత్తం కూడా యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా చాలా ఈజీ ఇంకా సింపుల్ పాలతాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేసాం కదా. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పర్ఫెక్ట్ పాలతాలికలు ఇదే స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. సో మీరు కూడా డెఫినెట్గా ఈ వినాయక చవితికి పాలతాలికలు ప్రిపేర్ చేసి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే అంజలి మోటోరీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే చూసేయచ్చు. Thank you for watching.